Hi Mahesh sir, wishing you all the best. You, Vamsi sir, Pooja, the entire team of Mahesh 25. I'm sure it's going to be a super duper blockbuster and I'm so excited to watch you on screen again. It was such a pleasure working with you and I mean I am what I am in the Telugu film industry because of you. So I'll always be grateful for that and I look forward to working with you super duper soon. Lots of love to the entire cast and crew of the film. Can't wait to see you all in cinemas. Hi Mahesh, congratulations on your 25th film. I'm sure Maharshi is going to be absolutely fantastic and massive. But I want to say a little bit about the film we did together. Pokhari was unbelievably special. It has so many memories. It's really hard to cram all of that into a 20-second video. I'm already at 20 seconds. But I just want to say it was amazing. It was memorable. It'll always be special. And here's hoping we can do something very soon in the future. But for now, I wish you lots of love and amazing good wishes and all the very best. Aa shot perfect ga vachinda varaku babu vadaledu take ne so perfect ga vachin tarvatane alochesaru next shot will run ki anta prema tho okoka shot chestunarandi definitely సూపర్ మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సూపర్ హిట్ డెఫినెట్లీ ఇట్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్ సార్ అండ్ ఐ కన్వే మై విషెస్ టు ద డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారు రాజు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ అండ్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ అండి సమ్మర్కి మహర్షి అదిరేస్తుందండి అంతే థ్యాంక్ యూ ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి మహేష్తో ఆయనతో ఒక సినిమా చేయాలని డ్రీమ్ అప్పట్లో నేను సీతం వాకిట్లో సినిమాలు చెట్టు సెట్కి వెళ్ళాను సెట్కి వెళ్తే శ్రీకాంత్ చెప్తుంటే సార్ ఇదేంటి సార్ అని ఎంత చిన్నపిల్లలు ఉన్నారు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు చాలా ముచ్చటేస్తుంది నాకు అదే ఎక్స్పీరియన్స్ నాకు ఎదురైంది టేక్ అయిపోతుంది నాకేమైనా డౌట్స్ ఉంటాయి అవునా కాదని మొత్తం మీద ఓకే అనుకుంటాం మనం వచ్చానంటే చూస్తారు చూసాను ఏదో లోపం పట్టుకుంటారు కొంచెం అట్లా చేసి ఉండాల్సిందే సంథింగ్ అని చెప్పి అని సార్ ఇంకోసారి చేద్దామా అని ఇది నా ఫేవరెట్ అనగా అనమాట ఆయనకు సంబంధించి అంటే సార్ ఇంకొకసారి చేద్దాం సార్ అంటారు అంటే ఆ ఎక్స్ప్రెషన్ చిన్నపిల్లలాగా ఏదో పర్మిషన్ అడిగినట్టు అని మాకు అది చూస్తుంటే నా మొహంలో నవ్వచ్చేస్తాం ఎంత ఆనందం అనిపిస్తుంటే ఓకే హీస్ ఇంప్రవైజింగ్ మళ్ళీ కొత్త విషయాన్ని చూడబోతున్నామని సో అంటే కొన్నిసార్లు రాసిన సీన్ మన సీనే ఆయన చేసేటప్పుడు అంటే పేపర్ మీద రాసుకున్నప్పుడు మనం ఒకటి ఫీల్ అవుతాం కానీ చేసినప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సో ఇది కాసేపు ఇది నా క్రియేషన్ కాదేమో అని డౌట్ వస్తుందన్నమాట అంటే ఏంటి ఇదంతా ఆయనే క్రియేట్ చేసి ఆయనే చేసేసినట్టు మహేష్ బాబు గారు లాంటి యాక్టర్తో ద ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్ 2 ఫిల్మ్స్ చేయటం అనేది నిజంగా ఒక డ్రీమ్ కమ్ ట్రూ ఒక డైరెక్టర్కి కంప్లీట్గా సరెండర్ అయిపోయి యాక్టర్ దొరకటం అనేది నిజంగా చాలా కష్టం అంటే సినిమా కొన్ని సినిమాలు రిజల్ట్స్ కొంచెం తగ్గచ్చు కొన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వచ్చు బట్ ఆయనతో ఉన్న జర్నీ ఆ సినిమా రిజల్ట్స్ ఎప్పుడు బీట్ హిట్ ఆర్ ఫ్లాప్ యావరేజ్ ఏదన్నా అవ్వను కానీ ఒక వారం బాధపడతాం కొంచెం తగ్గితే రిజల్టు బ్లాక్ బస్టర్ అయితే ఒక వారం ఎంజాయ్ చేస్తాం బట్ ద జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫిల్మ్ జర్నీ 6 to 8 months వెళ్తుంది ఒక పెద్ద ఫిల్మ్కి సో అలాంటి జర్నీ నిజంగా ద ఎంటైర్ టీమ్ ఎంజాయ్ చేస్తారు ఆయనతో సినిమా అంటే అండ్ 25th ఫిల్మ్ చాలా పెద్ద సినిమా అవ్వాలని 50th ఫిల్మ్ కూడా కంప్లీట్ చేయాలి ఆయన పరిస్థితి చేస్తారు కూడా ఆయన విషింగ్ మహేష్ బాబు గారు ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ హిస్ 25th ఫిల్మ్ ఫర్ హిస్ ప్రెస్టీజియస్ 25th ఫిల్మ్ అండ్ మహర్షి నిజంగా చాలా గొప్ప సినిమా అవుతుంది తన కెరీర్లో మర్చిపోలేని అనుభూతి అవుతుంది అని కోరుకుంటూ థ్యాంక్ యూ I don't come from a filmy background, neither do I have mentors, but I did have the privilege of working with Mahesh Garu very early on in my career, and I'm sure he doesn't even realize, but he gave me the best piece of advice that I have followed throughout my career. He said, treat every film like it's your first film, and that is Mahesh Garu. That is what he follows religiously. Every single shot he does not take for granted. And thank you, sir, for giving me the best advice in my career. All the best for your 25th film. Maharshi is going to break all records. All the very best to director Vamsi Paidapalli and Pooja Hegde. God bless.